ప్రకాశం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులమంటూ ప్రభుత్వ అధికారుల నుంచి నగదు వసూలు చేస్తున్న నకిలీ ఏసీబీ ముఠా సభ్యుల ఐదుగురిని దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అద్దంకి బల్లిగుర్వ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సంతమాగులూరు సీడీపీఓ, మట్టూరు ఎంపీడీఓ, సర్వేయర్, బల్లిగుర్వ తహసీల్దార్ను బెదిరించి వారి వద్ద నుంచి 60,000 రూపాయల నగదును వసూలు చేసినట్లు తెలిసింది. గత కొద్ది నెలలుగా ఈజీ మనీ సంపాదనే ధ్యేయంగా వీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈరోజు ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ కమిషన్ అనే ఒక ఎన్జీఓ పేరుతో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగస్తులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కొంత మొత్తాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసే ఒక టీంని, 5 మెంబర్స్తో కూడిన ఒక టీంని ఈరోజు బల్లిపుర పోలీసులు అదేవిధంగా అద్దంకి సీఏ గారు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసరికి కొండ్రగుంట సుజన్ కిషోర్, కారుమంచి సురేష్, జునరాజుపల్లి సుబ్బారావు, దాసి చంద్రశేఖర్ అండ్ షేక్ మహమ్మద్ అలీ. ఈ కొండరాజు సుజన్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఇతను లాస్ట్ ఒక 9 ఇయర్స్ నుంచి మ్యాచ్ పాయింట్ సొల్యూషన్ అని హైదరాబాద్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడు. తర్వాత ఈజీ ఎర్నింగ్కి అలవాటు పడి ఆ జాబ్ మానేసి ఈ ఎన్జిఓ ఏదైతే ఉందో ఈ ఎన్జిఓలో లాస్ట్ 2018 జనవరిలో మెంబర్షిప్ తీసుకుని ఈ ఎన్జిఓను అడ్డం పెట్టుకుని లోకల్గా ఉండే మార్టూర్లో ఉండే ఎంఆర్పిఎస్ లీడర్ జునరాజుపల్లి సుబ్బారావు, ఇతను ఎంఆర్పిఎస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అంట. ఇతను అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసు మార్టూర్లో పనిచేసే దాసి చంద్రశేఖర్, ఇతను అటెండర్. ఇతను అదేవిధంగా ఇద్దరు కార్మంత్ సురేష్ అండ్ షేక్ మహమ్మద్ అలీ, వీళ్ళ 5 గురు కూడా గవర్నమెంట్ ఆఫీసులో ఉండే ఆఫీసర్స్ని బెదిరించి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నీ మీద గవర్నమెంట్కి నీకు వ్యతిరేకంగా రిపోర్ట్లు పంపించిన అనేసి భయపెట్టి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దీంట్లో బాధితులు సంతమాగులూరు సిడిపిఓ నుండి 30,000, మార్టూర్ ఎంపీడిఓ నుంచి 10,000, మార్టూర్ సర్వేయర్ నుంచి 10,000, అదేవిధంగా బల్లిపుర ఒక 3 డేస్ బ్యాక్ బల్లిపుర ఎంఆర్ఓ దగ్గర ఆఫీస్కి కూడా వచ్చి ఈ విధంగా 10,000 బెదిరించి వసూలు చేస్తే ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అద్దంకి సిఐ గారు అదేవిధంగా బల్లిపుర ఎస్ఐ గారు వాళ్ళ టీము వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మొత్తం వీళ్ళ 5 గురు కూడా లాస్ట్ మంత్ వీళ్ళు స్టార్ట్ చేసి మొత్తం 4 కేసెస్లో 60,000 రూపీస్ని వసూలు చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ 60,000 రూపాయలు, అదేవిధంగా ఈ క్రైమ్కి ఉపయోగించిన 3 కారు, ఇన్నోవా కారు, అలాగే జస్ట్ టాటా జస్ట్ వెహికల్స్ 2, మొత్తం 3 కార్లు 60,000 రూపీస్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో దయచేసి ఎవరైనా ఈ విధంగా యాంటీ కరప్షన్ నుంచి వచ్చాము అనేసి ఎవరైనా వచ్చి మిమ్మల్ని డబ్బుల కోసం కానీ ఇంకేదైనా దానికోసం కానీ బెదిరిస్తే పోలీసును అప్రోచ్ అవ్వండి. ఎవరైతే అటువంటి అసాంఘిక కార్యకలాపాలకి చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.